త్రీడీ టీవీ న్యూస్ కు స్వాగతం. సోనియా గాంధీ నిన్న తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో ప్రకటించిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలను ప్రకటించినందుకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం జడ్చర్ల మున్సిపల్ నిమ్మభావిఘట్ట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ మినాజ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ఆవిష్కరించారు. టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ ప్రజా సంక్షేమ పథకాలు, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇల్లు పథకం, గృహజ్యోతి పథకం, రైతు భరోసా పథకం, చేయిత పెన్షన్ పథకం, యువ వికాస పథకం, ఈ పథకాలు ప్రకటించిన ప్రతి ఇంటికి చేరే విధంగా ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించిన 6 గ్యారంటీ పథకాలను వాటి గురించి వివరిస్తూ అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ పైసలు మిగిలినట్లని మీరు సంపాదించుకున్నట్లని పార్టీ కూడా లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 5 లక్షలు పట్టించుకోలేదు. ఇప్పుడు మనం ఉన్న జగన్లో 5 లక్షల రూపాయలతో ఎందుకు చేస్తాం? 5 లక్షలు ఇది వాళ్ళ కార్యకర్త తీసుకున్నట్టు కాదు, 10 సంవత్సరాలు చేయండి. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది. తెలంగాణ ఇచ్చి దోస్తున్నాం మొత్తం అంతా కూడా మన కుటుంబమే బాగుపడదు. అలా కాదు మన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయబట్టు కండక్ట్ చేస్తున్నా.